ఐదేళ్ళ వైసీపీ చెప్పండి ఎలా ఉంది పాలన అంటే ఏం చెప్తారు చాలా చండాలంగా ఉంది సార్ ఎందువల్ల ఎందువల్ల అంటే వాళ్ళు వైసీపీ చాలా పజేషన్ సార్ చాలా దారుణము పథకాలు ఇస్తున్నారు కదా పథకాలంతా వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ లీడర్స్ తప్పించి వేరే వాళ్ళకి ఎవరికి రాలేదు సార్ సామాన్య ప్రజలకు రావట్లేదు సామాన్య ప్రజలకి అక్కడ ఒక్కరికి కూడా రాలేదు సార్ ఎలా రావట్లేదు మేము చూస్తాం కదా సార్ మేము చూస్తున్నాం కదా ప్రతిదీ స్టేట్ వేజ్ చూస్తాం సార్ మేము ప్రతి ఇప్పుడంతా సోషల్ మీడియా వచ్చింది కదా ప్రతి దాంట్లోనే చూస్తూ ఉంటాం చాలా చండాలంగా ఉంది ఈ ప్రభుత్వం ఈ పాలన నియోజకవర్గానికి సంబంధించి మీకు తెలిసి సమస్యలు ఏమున్నాయి సమస్యలు అంటూ అమర్నాథ్ రెడ్డి అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని తెచ్చినాడు సార్ స్టోర్ కోల్డ్ స్టోరేజ్ కానీ బీసీ భవనం కానీ కాలేజీ కానీ మహల్ కానీ అవన్నీ పెండింగ్ పెట్టించేసినారు సార్ ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కావాలని కావాలని ఇచ్చేసినాడు అవి ఉన్నాయి కదా స్టోరేజ్ స్టోరేజ్కినా వాటి దగ్గర వాళ్ళు బిల్లుల కోసము వాళ్ళకి లంచాలు లేదనేసి అనేసి ఈయన ఓపెన్గా వాండెడ్గా నిలిపేసినాడు సార్ ప్రస్తుతం లేదు సార్ ప్రజల దగ్గరికి రావట్లేదు లేదు సార్ వస్తాడు వాళ్ళు వాళ్ళది వాళ్ళ దీనికి పోతారు కానీ ప్రజల్లో వచ్చి ఇచ్చేసింది ఏమి లేదు వాళ్ళది ఏమన్నా వాళ్ళ లీడర్ ఏదైనా ఫంక్షన్లు ఉంటే పోతాడు కానీ సో సామాన్యుల దగ్గర పోయిందాన్ని ప్రజల దగ్గరికి పోయి ఇచ్చేసింది ఏమీ లేదు సార్ ఇప్పుడు ఇరవై నాలుగు అమర్నాథ్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ సార్ అమర్నాథ్ రెడ్డి గెలుస్తారు సార్ యాభై వేల మెజార్టీతో ఇంకా ఎక్కువ 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 యాభై వేల పైన మెజార్టీతో అమర్నాథ్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే పైన చాలా వ్యతిరేకత వచ్చింది సార్ వచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అమర్నాథ్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు సార్ యాభై వేల మెజార్టీతో చంద్రబాబు నాయుడు సీఎం హండ్రెడ్ పర్సెంట్ సార్ నూట అరవై ఐదు సీట్లు పైన హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి సార్ జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు సీట్లు అని చెప్తున్నాడు కదా సార్ అంటున్నారు కదా తప్పు సార్ ఛాన్సే లేదు సార్ పది సీట్లు వస్తే కూడా గగనం సార్ ఆయనకి చంద్రబాబు లచ్చ లచ్చప్న మెజారిటీ సార్ మన ఇంత వద్దు సార్ మొన్న కాలు ఇది ఇంద్రాని కాలు తెచ్చినాడు కదా సార్ ఆ రోజు ఒక్కరోజు పదకొండు గంటలకు వదిలినాడు నైట్ మళ్ళీ పది గంటలకి నిలిపేసి దాన్ని తెచ్చి ఎక్కడో బాడికి తెచ్చుకున్నాడేమో తెలియదు ఆ గేట్లు కన్నా మళ్ళీ మార్నింగు అవి తీసుకొని వెళ్ళిపోయినారు సార్ కావాలంటే చూడండి కావాలండి మీరే చూడండి చూసింటారు టీవీలో కానీ యూట్యూబ్లో మాత్రం చూపింటారు సార్ పలమనేరు నియోజకవర్గంలో వీకోట మండలం సార్ ఇది పద్దెనిమిది పంచాయతీలు ఉన్నాయి సార్ నూట యాభై నాలుగు విలేజ్లు ఉన్నాయి సార్ ఎక్కువ మెజార్టీతో అమర్నాథ్ రెడ్డి గెలుస్తారు సార్ హండ్రెడ్ పర్సెంట్ యాభై వేల పైన మెజారిటీతో గెలుస్తారు సార్ అమర్నాథ్ రెడ్డి